హలో ఆల్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇప్పుడు నేను పిండి కలుపుతున్నాను కదా, అదైతే కేక్ ప్రిపరేషన్ కలిసి రెడీ చేస్తున్నాను. చాలాసార్లు చేశాను, ఎప్పుడు కూడా అంత బాగా రాలేదు, కానీ అయినా సరే ట్రై చేయాలని ఉంటుంది. మళ్ళీ ట్రై చేస్తున్నాను, ఏమో ఈసారి ఎలా వస్తుందో చూడాలి. అంతకుముందు అది మాడిపోయేది, ఈసారి చాలా చిన్న మంట పెట్టి చాలా సేపే చేశాను. చాలా ఈజీగా వచ్చింది, ఒకసారి ఇలా బోర్లిస్తే చాలా వచ్చేసింది, ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది. ఈసారి అయితే కేక్ చాలా బాగా వచ్చింది, హ్యాపీ. ఈ కేక్ సండే చేశాను, సండే ఈవినింగ్ టైంలో చేశాను. 2 ఓరియో బిస్కెట్లు ఒక్కొక్క 10 రూపీస్, అవి తీసి దాని లోపల క్రీము తీసేసి క్రీమ్ వేరుగా చేద్దాం అనుకున్నాను, పైన హ్యాపీ న్యూ ఇయర్ అని చెక్దామని. కాకపోతే లోపల వైట్ కలర్ ఉంటుంది అనుకున్నాను, ఆ కలర్ ఉంది నాకు తెలియదు. ఎప్పుడు బిస్కెట్లు కొన్న కదా, విహానికి కొంటాం కానీ అలాంటి బిస్కెట్లు కొనం, అందువల్ల నాకు తెలియలేదు వైట్ కలర్ ఉంటుంది అనుకున్నాను. యూట్యూబ్ వీడియోస్లో చూసానులేండి, కానీ ఇది ఈ కలర్ ఉంది. కాకపోతే ఇంకా అంతా ఒక కలరే ఉండడం వల్ల ఒకే కలర్ పేస్టింగ్ అయితే చేసేసాను. కేక్ని 3 లేయర్స్లా కట్ చేసుకుందాం అనుకుంటే థ్రెడ్తో కట్ చేయడం రాలేదు నాకు, చాక్తో కట్ చేస్తే మధ్యలో కన్నం పడిపోయింది. ఇంకా అలాగే దాని మీద కేక్ పూచేస్తున్నాను, లోపలే కదా ఉంటుంది కనిపించదులే కన్నాం అని చెప్పేసి దాని మీద మంచిగా ఉన్న కేక్ని అయితే ఇట్ ఇస్ కవర్ చేశాను. మొత్తం చేశాను, చిన్న చిన్న లోపల బిస్కెట్ లోపల తీసాను కదా క్రీమ్, ఆ క్రీమ్ ఉండిపోయింది, దాన్ని కూడా కరిగించేసి ఈ గ్యాప్స్లో అయితే పెట్టేయాలి. డెకరేషన్ అయితే బాగానే ఉంది చూడడానికి, దానిపైన హ్యాపీ న్యూ ఇయర్ చెక్కడానికి అయితే అవ్వలేదు, చిన్న పేపర్ మీద రాసి స్టిక్ లాగా అయితే గుచ్చి చేసేస్తాను. ఇప్పుడైతే విహానికి గ్రీటింగ్లు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు, విహానికే ఫస్ట్ ఇస్తానని చెప్పి వచ్చారు గ్రీటింగ్. విహాన్ కూడా ఇప్పటి వరకు అయితే గ్రీటింగ్ తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వీళ్ళ దగ్గరే గ్రీటింగ్ తీసుకుంటున్నాడు. మేము చిన్నప్పుడు అలాగే చిన్నప్పుడు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని కవర్లో చాక్లెట్లు గ్రీటింగ్లు పట్టుకొని తిరిగేవాళ్ళము. ఇప్పుడు విహానికి కూడా ఇంకా విహానికి గ్రీటింగ్ అనేంత లేదు, కానీ చాక్లెట్లు ఆ పేపర్లో చూసి అట్రాక్ట్ అవుతున్నాడు అంతే. విహానికి మాత్రం చాలా వచ్చేసాయి గ్రీటింగ్లు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బాపాల పిల్లలు మా చెల్లెలు కూడా తెచ్చారు వీడి కోసమే స్పెషల్గా, వీళ్ళు ఇంకా పెద్ద గ్రీటింగ్లు తీసుకొచ్చారు. నాకు తెలిసి 10 నుంచి 15 గ్రీటింగ్లు అయితే వచ్చాయి విహానికి. ఇంకా గ్రీటింగ్స్ అన్ని కూడా కొన్ని అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని గ్రీటింగ్లు చాక్లెట్లు అయితే ఇంకా ఉన్నాయి ఇచ్చేయాలి ఎవరికైనా, పిల్లలకి అడిగిన వాళ్ళకి. ఇంకా కొన్ని అయితే ఇచ్చేసాంలేండి, కొంతమంది పిల్లలకి ఇచ్చాము, ఇంకా కొన్ని అయితే ఉండిపోయాయి కూడా ఎవరికి ఇచ్చేయాలి, ఆడుకుంటారు కదా పిల్లలు అయితే. ఇక ఫైనల్గా మా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. యాక్చువల్గా అందరూ నైట్ 12 o'clock కట్ చేసుకుంటే మేమేమో మార్నింగ్ 9 కి 9:30 ఆ టైం అప్పుడు అయితే కట్ చేసుకుంటున్నాము. అందరూ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులకు వెళ్ళిపోయారు, మా అమ్మ మా అత్తయ్యలు అయితే పనులకు వెళ్ళిపోయారు ఇప్పుడైతే, అందుకే మేము అలా కట్ చేసుకున్నాము. యాక్చువల్గా నైట్ కట్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే విహాన్ పడుకుని పోయాడు, వీళ్ళు ఎవ్వరూ కూడా లేరు, పిల్లలు కూడా పడుకుని పోయారు, మా ఆయన నేనే తెలియస్తున్నాము. ఇంకెందుకులే ఉదయం కట్ చేసుకుందాం ఫ్రెష్గా రెడీ అయిపోయి అని చెప్పేసి కట్ చేసుకోలేదు, ఎప్పుడైతే ఏముందిలే న్యూ ఇయర్కి అనేసి. ఇక ఇప్పుడైతే కట్ చేసాము, ఇక ఈ న్యూ ఇయర్కి అయితే మొత్తం ఈ కేక్ అన్ని కూడా టేస్ట్ అయితే బాగుంది, నేను టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఈ కేక్ అంతా కట్ చేసి పీసెస్ లాగా చిన్న చిన్న పీసులేనండి, పెద్ద కేక్ కాదు కదా, చిన్న కేక్ కదా, అందరికీ సరిపోవాలని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి బిస్కెట్లు ఆ కేక్ అన్నిటైతే పిల్లలకి ఇంకా కిందకి తీసుకెళ్ళి ప్లేట్లో తీసుకెళ్ళి అలా మొత్తం కేక్ అంతా కట్ చేసి పీసులు అందరికి ఇచ్చేసాను, కింద పంచాను. ఇంకా ఇప్పుడైతే ఇంక మా ఆయనకి తినిపించాలి, మా ఆయనకి తినిపించలేదు, ఇప్పుడు తన కోసమే కట్ చేస్తున్నాను కేకు. మా పెళ్ళి అయిన తర్వాత 2 న్యూ ఇయర్లు, ఇది మూడోది, 2 న్యూ ఇయర్లకి కూడా లేడు మా ఆయన, వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయాడు, ఈ న్యూ ఇయర్కే ఉన్నాడు, మాతో సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ న్యూ ఇయరే, వాళ్ళు కొడుకున్నాడు కదా అందుకే కోసం ఉన్నాడు ఈ ఇయర్. నా కేక్ అయితే మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, దానికైతే నేను హ్యాపీ. బేకరీలో కేక్లా ఉందన్నారు కొంతమంది అయితే. చెప్పు, ఇప్పుడు గైరంపేట వెళ్తున్నావా? ఏ చెప్తా బాగా ఈరోజు చర్చ్ వాగ్దానం తీసుకోవడానికి విహాన్ పేరు మీద విహాన్ అలాగే వెళ్లే లోపు విహానికి బీ పట్నంలోని 11th మంత్ ఫోటో షూట్ తీయాలి.
మీ బట్టలో తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుందేమో. తర్వాత అయితే గైరంపేట చర్చ్ కి అయితే వెళ్తాము. అక్కడ వీడియో మేబీ తీస్తామో తీమో తెలీదు, తీస్తాము. హలో, ఇంక మేము చర్చికి అయితే వచ్చేసాము. విహానికి అయితే ఫొటోస్ తీయలేదు. ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత అయితే తీయాలి. అక్కడ చిన్న పాప ఉంది, ఆ పాపకైతే తీసాం ఫొటోస్. మేమైతే వాగ్దానాలు తీసుకున్నాము. ఇదేమో విహాన్ది, ఇంకా నాది ఎక్కడో యాడ్ చేస్తాను క్లిప్ అయితే సైన్ చూడండి. ఇక్కడ ఏమొచ్చేసి ఈ పిల్లోడు మా పిల్లోడు కొడేసుకుంటున్నారు ఆ వాటర్ బాటిల్ కోసం. ఎప్పటి నుంచో కొట్టేసుకుంటున్నారు. వీడు లాగేసుకుంటాడు, వాడు లాగేసుకుంటాడు, అరిసేస్తున్నారు ఇద్దరు. ఇంకా ప్లేయర్ అయ్యేసరికి అయితే టైం 2 అయింది. ఇంకా తర్వాత అయితే బోన్ చేసి బయలుదేరాము. 2:30 అలా అయింది. విహాన్ అప్పటి వరకు ఆడి అప్పుడే పడుకుని పోయాడు. ఇలా ఇంటికి వెళ్లే అప్పుడు చేసి పడుకుని పోయాడు. ఇంకా పడుకున్నాడు, ఫొటోస్ ఏం తీస్తాం బా అనేసి ఇక్కడ పడుకొని లేచే వరకు చూసి చూసి అప్పుడు తీసాం. 3:30 అంత అయింది వాళ్ళు లేసేటప్పటికి. అప్పుడు వాళ్ళు లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఆడుకుని లోపల ఇది రెడీ చేసి ఉంచాను. లేచినందుకు ఫొటోస్ ఎలా ఉన్నాయి చెప్పండి. డ్రెస్ చేంజ్ చేశాడు వీహు. డ్రెస్ చేంజ్ ఎందుకు చేశాడంటే ఫోటోషూట్ తీసుకున్నాను లేదు మేము. ఫోటోషూట్ వీహు చూడండి, పట్టాడు పట్టాడు. ఏ థీమ్ చేస్తున్నారంటే స్నో మ్యాన్ ఫోటోషూట్ ఆల్రెడీ చూసే ఉంటాను ముందు క్లిప్ లో చూడండి. ఇంతవరకు వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.